తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కాపవరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ మెట్ట మీద మీరు పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే నేను హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చానని మాట్లాడుతున్నారు. దీనిపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఎక్కడైనా ఇళ్ల పట్టాలు నిలుపుదల చేయండి అనే పదాన్ని వాడి ఉంటే వైసీపీ నేతలు నిరూపణ చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. నేను కోర్టుకి వెళ్లి స్టే తీసుకొచ్చానని మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇది నేను హైకోర్టులో వేసిన అఫిడవిట్. ఈ అఫిడవిట్ తో బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా పట్టాలు ఇవ్వడం మీద స్టే ఇవ్వండి అనే పదం వాడి ఉంటే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని ఇంతకు ముందు చెప్పాను మీకు స్పష్టంగా. ఇవాళ మరలా చెప్తున్నా, పట్టాల పైన స్టే ఇవ్వమని నేను అడిగుంటే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. దాన్ని మీరు నిరూపించలేకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని అడుగుతున్నా. మీరు మాట్లాడితే మీరు కాపవరం గ్రామస్తులు మాకు పట్టాలు ఇప్పించండి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు రామకృష్ణారెడ్డి దీనిపైన స్టే తీసుకొచ్చాడు అందువల్ల ఇవ్వలేకపోతున్నాను అన్నారు. ఆ రోజు మీ అనుయాయుడే ఒకటి దాన్ని రికార్డు చేసి మాకు పంపించారు. నిన్న మొన్నట్లో కాపూరం గ్రామ మాజీ ఉప సర్పంచ్ గారి భర్త నొక్కసిని గారి పైన ఒక విమర్శలు చేస్తూ మీ అనుయాయుడు ఒకడు కాపూరం పైన స్టే తీసుకొచ్చారని మాట్లాడడం జరుగుతూ ఉంది. దానిపైన హైకోర్టు స్టే ఇచ్చిందని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే హైకోర్టు ఇవ్వని ఆర్డర్ని ఇచ్చినట్టుగా మాట్లాడడం, అదేవిధంగా వెయ్యిన అఫిడవిట్ని వేసినట్టుగా మాట్లాడడం కోర్టు ధిక్కరణ కింద వస్తుందో రాదో మీ న్యాయ సలహాదారుని తెలుసుకుని మీరు ఇటువంటి అవాస్తవాలు మాట్లాడకుండా ఉంటే మంచిది. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నేను కాపవరం విషయంలో నేను మాట్లాడేది మీ అవినీతి గురించి. మీరు మీ షాడో ఎమ్మెల్యే మీ అనుయాయులు కలిసి గ్రావులు అక్రమంగా తరలించడం, అనుమతి లేకుండా చెట్లు నరికేసి అమ్మేసుకోవడం, ఈ రెండు విషయాలపైన నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రెండు విషయాలపైన కోర్టు విచారణ కూడా జరుగుతూ ఉంది. ఈ రెండు విషయాలపైన కోర్టు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయించింది. ఇక్కడ జరిగిన వాస్తవాలు ఒకసారి బయట పెట్టాలి అంటే మీ బతుకు బస్ స్టాండ్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఎప్పుడో మీరు అసలు నాగార్జున ఫెర్టిలైజర్స్ తోలతో నెగోషియేషన్స్ మొదలుపెట్టారు గత సంవత్సరం మార్చి లేదా జనవరిలో. అప్పటి నుంచి అంటే సంవత్సరంన్నర పాటు ఈ విషయం ఎందుకు నలిగింది అనేది ఒక్కసారి అవగాహన చేసుకుంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళతో ఎకరానికి 35 లక్షలు ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బేరసారాలు జరిగాయి. మీ డిమాండ్ ఏంటి? అదనంగా ఇంకో 10 లక్షలు దానికి యాడ్ చేసి 45 లక్షల రూపాయలు భూమి కొన్నట్టుగా రికార్డులు సృష్టించి ఎకరానికి 10 లక్షల రూపాయలు మీరు తీసుకోవాలి. ఈ విధంగా మీరు మాట్లాడితే దాన్ని ఏ విధంగా బయటికి తీసి ఇవ్వాలనేది నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళు ఈ భూమిని బ్యాంకుకు తనఖా పెట్టారు. తనఖా పెట్టినప్పుడు బ్యాంకు ఆ మొత్తాన్ని జమ చేసుకుంటే తప్పించి ఈ భూమి డాక్యుమెంట్స్ రిలీజ్ కావు. రిలీజ్ కానప్పుడు అది రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి అప్పగింత చెల్లదు.